అమ్మయ్యా, మొత్తం 101 బుట్టయ్యా. బుట్టక్కంటికి 100 రూపాయల 5 పైసలు చొప్పున 10,105 రూపాయల 5 పైసలు అయింది. ఊలోడు షార్జీ 50 రూపాయల 5 పైసలు. 50 రూపాయల 5 పైసలా? అదే రేటు? మరి అదే రేటు. బాటా ఊడైతే 50 రూపాయలకి 49 రూపాయల 95 పైసలు నేస్తాడు. నేనేమో 50 రూపాయల 5 పైసలు నేసా. అదే తేడా. ఏడిసినట్టుంది పొద్దుడే యాదవనా సార్. అయినా నువ్వెక్కించిన బుట్ట కూలేటి? ఏంటి బాబు, నేను చేసిన కూలి పని కదా, కూలి చేసినందుకు డబ్బులు ఇవా. ఇయ్యి సరేగానే బొట్టల తాలూకా 5, కూలి తాలూకా 5, 10 పైసలు చెల్లరేది బాబు. ఎల్లవా, ఆ మాత్రం డిస్కౌంట్ కూడా ఇవ్వండి. ఇదేమన్నా కోపటెక్స్ అనుకుంటున్నావా? డిస్కౌంట్లు రిబేట్లు ఇవ్వడానికి ఇయ్యి. ఎల్లవా, సిల్లర మాకున్నాయల్ల, 10 పైసలు సిల్లర కోసం సత్తామేటి? ఇస్తాలే రేపు. అమ్మా రేపా, ఒక్కసారి ఆడేముందో చూడు. మీ అమ్మాయి ఒరి నాయను, ఈ ఊళ్ళో మూతి మీద మేసం వచ్చిన ప్రతి మగాడికి కొట్టో కూర్చున్న నా కూతురు ఫేసే తప్ప కొట్టు కట్టిన బోర్డు కనపట్టలేదు. అటు కాదు, ఆ పక్కన చూడు. అరువు మానభంగం. అదేంటి అరువు? రేపు అంటారు కానీ అరువు మానభంగం ఏంటి? రేపుకు తెలుగు పదం అదేనో. అరువు పెట్టమంటే మానభంగం చేసినంత పాపం. తితి మిగతా 90 పైసలు. ఏంటి నీ ముష్టి 10 పైసల కోసం 90 పైసలు తిరిగిమ్మంటావా? అందుకే ఈ దేశంలో చిల్లర కరువు అయిపోయింది. రేపు రా. అంటే నువ్వు మానభంగం చేయొచ్చు, మేం చేయకూడదు అనమాట. ఏమంటే బోర్డు పెట్టుకున్నామా? ఎలా నీ ఏకజాతి నాశనం అయిపోవాలి. నువ్వేంటే అంటే బెల్లం కట్టడానికి స్వార్థ కోకుంటావో? ఏగల బెల్లం తినిపోతుంటాను, తోలొచ్చు కదా. మీ నాన్నకేమో డబ్బులు పిచ్చి, నీకేమో ముద్దులు పిచ్చి. ఈ ముద్దులకు నేనే దొరికాను దగ్గర పుచ్చి నీకు దండం పెడతాను తల్లే. ఊళ్ళో ఇంకెవరినైనా చూసుకోమ్మా. ఇంకెవరినైనా చూసుకోనా? సూరిపండు, ఎంత మాట నా సూరిపండు. నేనేమన్నానే? ఆడది తన పెదవి ఒక్కరికే ఇస్తుంది, నా పెదవి నీకెప్పుడో ఇచ్చేసాను. నీ పెదవులు నాకు ఇచ్చావా? ఇంకా నయం నేలకి ఇచ్చానన్నావు కాదు. సోరిపండు, నువ్వే నా హస్బెండ్. చేది తీసేది. హస్బెండ్ లేదు, అరటి పండు లేదు, నోరు మూసుకో. నిన్ను ఇచ్చి మీ నాన్న కళ్ళకు పెళ్లి చేయడు గానీ నువ్వు నాకు అనవసరంగా ఇంక పందిరి. నేనెందుకు వేస్తాను పందిరి? మా నాన్నేస్తాడు. దాచపళ్ళ వ్యాపారం గురించి మీ నాన్నకు పందిరి వేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ తెచ్చాడు? పక్కీతిలో చిల్లర వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. అయ్యి బాబోయ్. అయ్యో అయ్యో అయ్యో, సుబ్బయ్య గారు శవం మీద పైసలు ఏరుకుంటున్నారా? ఏం తప్పేంటి? శవం మించి వాళ్తే పావలాకాసు 10 పైసలు అయిపోతా, 1/2 రూపాయి ముంచితే 1/2 రూపాయి అయిపోతా. దాని ఇలువ దాందే, నా ఇలువ నాదే. అమ్మాయ్యా ఏం లేదురా, ఏగల పెంటపాల నుంచి నాకు పెళ్లి సంబంధం వచ్చింది. బస్సు ఛార్జీలకి మన డబ్బు ఖర్చు ఎందుకని ఈ ఏరుకుంటున్నా. బాగానికి మీరు సమయానికి వచ్చి వెళ్దాం పద. ఏంటి ఈ వయసులో మీ పెళ్ళ, పైగా ఇదే గడప తెలుతారా? అండ్ అండ్ బాగుండదు బాబు, మీకు దండం పెడతాను. పందిరిలో పందిరు సొక్కా కుట్టించుకోండి. నేనే అంత ఎర్రి పప్పని, సొంత డబ్బులతో సొక్కా కుట్టించుకోవడానికి 10 నిమిషాల పనికి డబ్బులు ఖర్చు పెట్టి సొక్కా కుట్టించుకోవడం ఎందుకురా? నీ సొక్కా వేసుకుంటా. నా సొక్కా వేసుకుంటా? మరి నాకు సొక్కో ఏంట్రా? 10 నిమిషాలు యజమాని కోసం సొక్కా లేకుండా నిలబడలేవా? వాళ్ళు ఆలబడతా రా. నువ్వు వేసుకున్న చొక్కా మళ్ళీ నేను వేసుకుంటే దురదలు కాదు కుష్టి పుట్టి చేస్తా. ఏంట్రా నరుసుకుతున్నా? ఏమి లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గొప్పతనం గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి చేస్తానా. బాగా ఆలోచించు. వస్తానా? అనుకోండి దరిద్రంగా ఉంటుంది. సర్లేమా, బాగా ఆలోచించి చెప్పాలంటే మా అయ్యగారు 100,000 కాచిపరుడు. ఊళ్ళో సంత పందిరంత కిరాణా కొట్టుంది. అంతేకాదు ఊళ్ళో పండిన పంటంతా హోల్సేల్ గా మా అయ్యగారే వ్యాపారం చేస్తుంటారు. అంతేకాదు ఈ చొక్క ఆయనది. అసలు ఆ చొక్క మాట ఎందుకు చెప్పినట్టు? అరు చొక్క ఏమో ఒకటి కృష్ణారెడ్డిలో ఉన్నారు. ఏంటా గుసగుసలు, కట్నం గురించా? పదండి అలా బయటకెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా చూసాడండి నా పందిరి. ఎందుకు దొయ్యండి అన్న, ఈ చొక్క నాదని చెప్పావు కదా. చెప్పాను తప్పు ఉందండి? తప్పు లేదు నాన్న. 1,000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నువ్వు ఒక్క నిజం చెప్పి చెరగొట్టావు కదా. అయ్యి బాబు నాన్న, అయ్యో చొక్క చొక్క కదా. ఇది రాలి పాట.
పోయంకటారమణ ఎన్ని మెట్లెక్కినా కానీ రాదేమయ్యా. అయ్యా, రెండు నేత్రములు ఒక లెగ్గు లేని బెగ్గండి బాబు. 2 రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తారు రొట్టు మీద సర్కారికి వెళ్తానికి ట్రై చేయండి బాబు. ఎడో నీకు ఎదవ బతుకేంటి బాబు? అడుక్కోడానికి అర్థం పడతా ఉండాలయ్యా. నువ్వు చేస్తున్న అడవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది, కానీ గుడైపోయింది బాబు. నీకు కర్మ ఏంటి బాబు? నీకు కర్మ ఏంటి బాబు? అర్థం పడతా లేకపోవటం ఏంటి? నాకు ఎరముష్టి పాలెం నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా, మరి అక్కడికి వెళ్తానికి షార్జీలు గట్రా కావాలి కదా, అందుకని ఈ ఐడియా ఇచ్చారన్నమాట. మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా అమ్మో? అంటే చొక్కా కేసు వచ్చిందనమాట. నేను చొక్కా అయ్యను. నేను పెళ్లి సంబంధం నాకు నీకు కాదు, అవతల బస్ టైం అయిపోతుంది, చొక్కా అయిపో. ఒక చొక్కా కుట్టించుకోవచ్చుగా. తినాలండి, చెప్పులు వేసుకోకూడదు. నేను తెలివి తక్కువని కాదు, కొట్టు పెట్టమకుంటే డబ్బులు వస్తాయి. ఇక అనవసరంగా ఆలస్యం చేయపోక. అనవసరంగా తొందరపడి పిల్లకి పని రేకండి. ఏంటంటే అమ్మాయి ఒక కన్ను లేదండి. ఇంకో కన్ను ఉందిగా, నోరు బాగా చిన్నదండి, తక్కువ అన్నం తింటది. అమ్మాయి బాగా పుట్టిదండి బాబు, జుట్టు అందులేవో. ఇదిగో ఆ పిల్లసంగ నాకు వదిలేసాయి. పెళ్ళకి నా గురించి చెప్పు. సోదర సోదరి మండలారా, మా అయ్య గారి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, ఈ మండలంలో మా అయ్య గారు చేయని హోల్సేల్ వ్యాపారం లేదు. హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మా అయ్య గారిదే. అంతేకాదు హోల్సేల్ గా బెల్లం వ్యాపారం మా అయ్య గారిదే. అంతేకాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం మా అయ్య గారిదే. అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు. అంటే ఆ వేసుకున్న చొక్కా ఆయనది కాదా? అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి. ఆ చొక్కా ఆయనంటే నాకేంటి, కాకపోతే నాకేంటి? అసలు ఈ చొక్కా కూడా అంటే అదేనండి బాబు నా కర్మ. మీరేం చెప్పమన్నా చెప్తాను గానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టినానని చెప్పనండి బాబు. అంటే ఆ ఇరువు చొక్కా ముష్టడుక్కుని వేసుకొచ్చాడు అనమాట. ముష్టడుక్కుని వేసుకొచ్చాడు, శవం మీద తీసుకొచ్చాడు. నాకు తెలియదండి బాబు, మీకు దండం పెడతాను ఆ చొక్కా గురించి. నన్ను అడగొద్దండి మీ కాళ్ళు. లే 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 లే, ఆ ప్లేట్ అక్కడ పెట్టు. నడు బయటికి, నడు నడు బయటికి. నువ్వు కూడా నడు. నడుస్తాను బాబు, నడు. నానా, అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు? నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి? అవునన్నా, నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు, నా పెళ్లి చెడగొట్టలేదు. నేను ఆ చొక్కా నాదండి. ఈ చొక్కా నీదే, నేను చెప్పలేదే. అయ్యో, అసలు నేను చొక్కా చెప్పలేదే. అబ్బా అబ్బా కూతురు బాగానే దొరికారే. ఆయన ఏమో బయట పందిరేస్తున్నాడు, నువ్వు లోపల పందిరేస్తున్నావు. ఇద్దరు పందిరి మీద పందిరి లేచేటవేనా? లోపలికి రాకపోతే ఇక్కడ ముద్ద తీసుకుంటా. లోపల పిలిచింది వేరే పని మీద. వద్దు, పెళ్లి కాకుండా నేను కాలు దాల్చుకోలేదు. అది కాదు, మా నాన్న నాకు ఎందుకు పెళ్లి చేయడలేదు తెలుసా? నాకెందుకు తెలీదు, పందిరికి ఖర్చు అవుతుంది. అది కాదు, నా కట్నం ఇవ్వాల్సి వస్తుందని, తను చేసుకుని కట్నం గుంజొచ్చని, తను పెళ్ళయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాడట. కనుక ఏదో సంబంధం చూసి అర్జెంట్ గా ముడేటేవా? ఏం చూడమంటావే, నా పందిరి గుడ్డి దాన్ని తెచ్చాను, మూగదాన్ని తెచ్చాను, అవిడిదాన్ని తెచ్చాను. చివరికి మీ నాన్న నా ఉద్యోగం పీకేస్తాడన్న భయంతో పిచ్చిదాన్ని కూడా తీసుకొచ్చాను. మీ నాన్న ధాటికి తట్టుకోలేక వాళ్ళు జుట్టు పీకేసుకుని బట్టలు చించేసుకుని వాళ్ళ పేర్లు వాళ్ళే పెట్టి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆడికి అసలు నేను సంబంధం చూడం, ఆడికి చేతపడి చేయిస్తా, పిచ్చి ఇంజక్షన్ చేయించి పిచ్చెక్కిస్తా, ఎయిడ్స్ కొనుక్కొచ్చి వాడికి అతికిస్తా. బాబోయ్ ఏంటండి అలా గాడితందన్నారంటే? ఏం లేదు నాన్న, నువ్వు నాకు చేతపడి చేయిస్తా అన్నావు కదా, అందుకని నీకు నేను కాలు పడి చేయించానమాట. నువ్వు నాకు పిచ్చి ఇంజక్షన్ ఇప్పిస్తావా, చేతపడి చేయిస్తావా, ఎయిడ్స్ వ్యాధి అంటిస్తావా? ఇయాలతో నీ ఉద్యోగం ఫట్టు వెళ్ళిపో. చేయి, నా ఉద్యోగం ఫట్టన తర్వాత నువ్వు నన్ను టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు. చేయి. చాలా థ్యాంక్స్ అండి గురుగారు, ఎంతకాలానికి అన్నారు మాట. వస్తానండి. ఎవరుగా మీ నాన్నకి నాకు పందిరి అయిపోయిన తర్వాత పండు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పండు పండు అంట పండు. నీ అబ్బా గబ్బు సుబ్బిగా నా ఉద్యోగం పీకుతావరా? నీ పందిరి పీకిందాక నిద్రపోన్నారే. అరే అలే, ఇలా రారా, ఎక్కడికి వెళ్తున్నారా? బళ్ళకి. ఓరే నీ అబ్బా 5వ తరగతి 10 ఏళ్ళ నుంచి చదువుతున్నావు, ఇదో చిన్న పందిరి తిరిగి రారా. ఎక్కడికి చెప్తాను రా. ఊరి నీ పాదు మీద నా పందిరి ఇంకా ఓడేసుకోలేదంటరా? ఆ సుబ్బయ్య గారు నాటు పందిరా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, వాడి కోసం 6 తట్ల పేడా 10 రూపాయలు చిల్లర ఖర్చు పెట్టాను. యాక్షన్ సెంటిమెంట్ డైలాగ్స్ గుర్తున్నాయి కదా? వేసుకో. నువ్వు ఒకటి తిరుగు. అప్పు
కనిపించడం లేదు కండపిల్లని. ఎవరు తాలూకో? సూరిపండు మేనకోడ. మా సూరిపండు గారి మేనకోడవా? ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నా దగ్గరే పనిచేస్తున్నాడు. తనకి ఎవరు లేరని చెప్పాడేంటి? మా అమ్మ పెద్ద మనిషి అవగానే లేచిపోయింది. నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు. పిల్లల క్రితం మా అమ్మ కూడా చచ్చిపోయింది. అప్పటి నుంచి శవం మీద పైసలు ఏరుకుంటూ బతుకుతున్నాను. అది చూసి మా మామయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ పేరేంటి? జ్యోతిమాలిని. జ్యోతిలక్ష్మి జయమాలిని కాకుండా ఈ మధ్యలో పేరేటి? ఇద్దరు అందాలు నాలో ఉన్నాయని ఇద్దరు పేరు కలిపి పెట్టారు. ఏంటలా చూస్తారు? ఎవరన్నా మీరు చేయకాడలేదు. సుబ్బయ్య గారు మీరా? నెత్తని ముసుగొచ్చుకొని తీసుకెళ్ళడానికి నేను కాకులకు పిండాలని పెట్టడం ఏంట్రా మాటలు? ఏంటి నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్య ఏంటి పందిరి? పీకుతానరా, కోపం వచ్చినప్పుడు పీకుతాను, ప్రేమ వచ్చినప్పుడు నాకుతాను. నీ అక్క కూతురు తీసుకొచ్చావంట కదా, పిల్ల ముగ్గట్టినట్టుగలలాగా పెట్ట 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 పెట్టలు ఆడిపోతుందిరా. ఇదిగో జ్యోతిమాలిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి పెట్టవా? ఏంటి అప్పుడే తమ రావటం, పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా? ఏమంటే మీకు దండం పెడతాను, మీ గద్ద చూపు ఆ పిచ్చుక మీద పడేయకండి. అది పెద్ద మనిషి అయి 4 సంవత్సరాలు అయింది, కోడి లేచుకుని 4 రోజులైంది, పైగా పందిరి వేయాల్సిన పిల్ల, దాని సంబంధాల కోసం చూస్తున్నామండి. పెళ్లికాయమైపోయిన తర్వాత సంబంధాలు తొట్టుకుంటా? పెళ్లికాయమైపోయిందా? పెళ్లికొడుకు ఎవడు? ఎదురుకున్నాం పెట్టుకుని పెళ్లికొడుకు ఎవరా అని అడుగుతామంటే మీరా? మా జ్యోతిమాలిని ఏమన్నా కన్ను ముక్కు దిక్కు ముక్కు లేని పిల్ల అనుకున్నారా? నాకు మాత్రం తక్కువరా, చాలా వస్తుంది. ఏ లాభం చొక్కాయో లేదు, కొట్టిస్తా. ఈ రోజు నుంచి చొక్కాలే చొక్కాలు. ఒరే సూర్బన్న, ఎన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను రా, జీవితంలో మొట్టమొదటిసారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా. ఏమని? లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఏం మ్యారేజ్ చేసుకుందామని? లవ్ మ్యారేజ్. ఇంత లేత వయసులోనే? వయసు సంబంధం ఏంట్రా? చూడు పిండాల్ని పెంచిన కండలు చూడరా. కాదనుకురా. నేను ఖచ్చితంగా కాదంటాను. ఆ పెళ్లి ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. ఖచ్చితంగా ఒప్పుకోను. పట్టు చీరలు కొని పెడతాను, బంగారం పెడతాను, కాదను బాక నేను లగ్గం పెట్టించేసుకుంటాను అంతే. ఏడా చొక్కా కుట్టించుకోవడం మర్చిపోకండి. ఓహో ఓరి నీ సిగ్గుమ్మండా, నీ సోకులు ఒకలు చూస్తుంటే పెంట మీద పందిరేసినట్టు ఉంది కానీ ఇగో ఈ పాలు తాగించడం మాత్రం మర్చిపోక. సూరిపండు వస్తున్నానండే. సూరిపండు వస్తున్నానండే. ఏంట్రా ఆలస్యం? నీదే ఆలస్యం. నేను రెడీ. మేము కూడా రెడీయే. మేం రెడీ అంటావేంట్రా నువ్వెందుకు? నేను కాదండి, అమ్మాయి లోపల పంపడానికి. తొందరగా పంపించు, ముహూర్తం టైం అయిపోతుంది. ఓరి నీ సిగ్గు మీద పందిరయ్యోయ్, అభంశుభం తెలియని పసిపిల్ల, పందిరెక్కని పిల్ల తీగ నీ చేతుల్లో పెడతాను, ఎలా చూసుకుంటావో ఏమో. తెలుసు రవ్వాయ్, ముద్దుల్లో ముచ్చెత్తాను చూసావు కదా, పగలిని పెట్టాను. అసలు గాని దీని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. దాదా ఏం జరిగిందిరా? వేరే వేరే గదుల్లో పడుకోండి. అలాగే ఇప్పుడు వస్తా. కూర్చోచ్చి కూర్చుని దొంపదగా రూపాయలు అడ్డు నేరపాలు చేసావు కదంటే ఎరుకుదన్నా. నేను ఎరుక్కోను. అరటి పండు తిన. మీ పండు మీరు తినండి, నా పండు నేను తింటాను. అదేంటి సాబన రోజున విడివిడిగా పండు తినకూడదు, ఒకే పండు ఇద్దరు తినాలి. ఉంది పాలు తాగండి. చాలు చాలే గానే ఇంక ఈ పందిరి పికేసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. ఏంటో రే సుబ్బయ్య, నీకు చొక్కా ఎందుకురా? జీవితంలో మొట్టమొదటిసారి చొక్కా కుట్టించుకుని వేసుకున్నావురా, నీ బతుకు పందిరి మాత్రం అయిపోయిందిరా. నీకు చొక్కా అత్తి రాలేదురా రే? ఏంటో రే నన్ను నానా తిప్పలు పెడతావా? దొరికిపోయావరా దొరికిపోయావరా సుబ్బయ్య, నా మేనకోడల్ని శోభనం రాత్రి మర్డర్ చేశావు. ఆటోండి ఈ పాయింట్ మీద అల్లుతాను చూడు పందిరి, ఇంక మీ నాన్న బతుకు కబ్బాడి 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 కబ్బాడి. ఏంటో చూస్తా పదా. అయ్యో 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 అయ్యో
పాదు మీద నా పందిరి ఎంటలా రెచ్చిపోతున్నావంటే మా నాన్న రోగం కుదిర్చేసావుగా, ఇక మన పెళ్ళైపోతే మన జీవితమే మళ్ళీ పందిరైపోద్ది. నేను తీగ, నువ్వు పందిరి, నీ నిండా పాకి నిన్ను అల్లుకుపోతాను. తర్వాత బాగుగానే అదిగో వస్తున్నాడు, వాడికి ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి. ఒరే సూరిపండు, మా జ్యోతిమాలని గురించి నేను తిరగని ఊరు లేదు, తిరగని ఈది లేదు, ఎతకని చెరువు లేదు, ఎతకని బావి లేదురా. నీ కాని కనిపించిందా? ఎట్టా కనపడుద్దండి, కట్నం లేదన్న కోపంతో నా మేడగోడలు గొంతు పిలిచికి చంపేసి మాయం చేశావు కదా. ఆటోమేటి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కెళ్ళి రిపోర్ట్ ఇస్తా, నిన్ను మర్డర్ కేసులు ఎదిగిస్తా, నీ పాడ మీద పందిరేస్తా. నేను దాన్ని మర్డర్ చేయటం ఏంట్రా? అబద్ధం. అబద్ధం కాదండి, ఊరంతా కుక్కడి కోడైకొస్తుంది. నేను పోలీసు పండు చెప్పేదండ్రా, అట్ట కూర్చో చెప్తా. కూర్చో కూర్చో, ఇక్కడ పెట్టానా. ఒరే ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత కచ్చ కడతా ఉంటా, ఇవాళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా ఎంట. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటావా తల్లి? నానా ఈ రోజు నుంచి నీకు గుమ్మడి గింజంత బెల్లం పెడతా, 12 పంచదార పలుకులు పెడతా, కాకుల దగ్గర ఏరికొచ్చిన పిండాలన్నీ నీ ఇష్టంలో వేస్తా. చెప్పు తీసుకొని కొడతా చేతి. దరిద్రుడా నీలాంటి శరీరాలు పుచ్చుకునేవాడు మరి సత్యనా మనం. నేను జైలుపాలైపోతే నా బిడ్డ బతికేమైపోద్రా? నువ్వేం మాట్లాడి పెట్టే సోరిపడు, మా నాన్న ఏమైనా చేయదలుచుకుంటే నన్ను చంపి నా శవం మీద నుంచి నడిచాడు. ఓసని అమ్మ గడుపు మాడ, ఈ సెంటిమెంట్ పందిరేంటి? అవునన్నా, నేను చేసిన తప్పులన్నీ క్షమించి నా బిడ్డ మెళ్ళ తాళి కట్టి దాన్ని ఏలికొర నాన్న. నువ్వు అన్ని మర్చిపో, నేను వెళ్ళి పళ్ళెం తెస్తాను, ఆయన కాళ్ళు కడిగి కూతురు నడ్డం పెట్టుకుని బతికిపోయావు. సిట్ డౌన్, కూర్చో. ఎవరు వచ్చారు? ఏంట్రా ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు? ఇక్కడ పిలిచేది పొద్దున్నే ఊళ్ళో ఎవరు చేస్తాడా? ఆ శవం మీద డబ్బులు ఏరుకుందామని దరిద్ర బుద్ధి తప్ప కొట్లో పనిచేద్దాం లేదు. రేపు పొద్దున్న నువ్వు తెచ్చాక నీ శవం మీద పైసలు కూడా నువ్వే ఏరుకుంటావురా? దరిద్రుడా అవును రే, ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ గాడివి, నెలకి 9 రూపాయల జీతం, ఓనర్ ముందు పంచె దించి కడతావా? ఎత్తుకట్టు ఎత్తుకట్టు, తలపాకి చుట్టూ చుట్టూ, తలపాకి చుట్టూ చుట్టూ, వెరీ గుడ్, పర్మనెంట్ గా అయితే కంటిన్యూటీ మెయింటైన్ చేయి. తప్పిందో పంచచించి గోచి పెట్టి రోడ్లు ఊడిపిస్తా. దరిద్రుడా ఓరి దరిద్రుడా, ఈ మౌతాడెక్కడిదిరా? ఏ పాడ మీద తాడురా ఇది? దీనికి ఒక గుత్తి. ఈ తాళాల గుత్తి ఎప్పుడైనా సరే నీ మౌతాళ్ళలో కనిపించిందో గుత్తి కత్తిరించి పందిరి కట్టేస్తా దరిద్రుడా. ఏంట్రా అలా చూస్తున్నావు? కొట్టుకోవడం లేదనే ఈ బుద్ధి పొద్దునే ఉండాలి రాబుడు. రైట్రా, ఏమ్మా కాళ్ళు కడగమ్మా, నిన్ను ఎట్లా చేసుకున్నావా? పొరపాటు అయిపోయింది. ఎందుకు కొడుతున్నావు దాన్ని? అది నా కూతుర్రా. నార్మల్, ఇప్పుడు అది నా పెళ్ళం, దాని ఒంటి మీద చెయ్యబడిందో నల్ల కత్తితో ఉంటా. చచ్చిన గేదెలా ఏంటా చూపు. ఇగో ఇగో ఆ బియ్య బస్తా తీసుకెళ్ళి ముసుగురు. అది కాదు అన్న ఉంటా పోలీస్ స్టేషన్కి వెళ్తా. వద్దు వద్దు.